నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటుపై సర్వత్ర ఉత్కంఠ. పోటీలో శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డిలు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లాల ఎమ్మెల్యేలు. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంపై జిల్లాలో సంతోషం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ను నియమించడం పట్ల మహబూబ్ నగర్ పట్టణ టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు చెరుకుపల్లి రాజేశ్వర్, అమర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు రెండోసారి భారీ మెజార్టీతో ఆశీర్వదించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో నియోజకవర్గం తిరిగి అభివృద్ధి పథంలో జెట్ స్పీడ్లో దూసుకువెళ్తుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కాస్త జనరల్ పార్టీ సమావేశంలో మన కేటీఆర్ గారిని మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఒక డైనమిక్ లీడర్ని, యువ కిషోరాన్ని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ప్రత్యేకంగా కేసీఆర్ గారికి అందరి తరఫున, రామ్నాథ్ జిల్లా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఉన్న ఫలితాలు చూస్తూ ఉంటే ఇలా భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఇవాళ ఊహించే విధంగా కేసీఆర్ గారికి పూర్తి నమ్మకం. అసెంబ్లీ నిజాము చేసిన రోజు ఖచ్చితంగా మన స్థానాలు మేము ఖచ్చితంగా గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని స్కీమ్లు, 24 గంటల కరెంటు, 24 గంటల నీళ్లు, ప్రతి ఒక్కరికి పెన్షను, రైతులకు నీళ్లు, అన్ని రకాల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నెన్నో కార్యక్రమాలు యువతకు వాళ్ళ ఖచ్చితంగా నిరుద్యోగ ఉంది పింఛన్లు కూడా 1000 రూపాయలకు 2000 రూపాయలకు పెంచడం, అన్నీ ఈరోజు కార్యక్రమాలు తెలంగాణలో చూస్తే, కార్యక్రమాలను చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణలో రిజల్ట్ ఊహించని విధంగా ఇవాళ గ్రామాల్లో ఏ ఒక్క లీడరు, ఏ ఒక్క నాయకుడు చర్చలు జనాలు వినే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు ఖచ్చితంగా గ్రామంలో ఏ ముసలమ్మని అడిగినా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని అడిగినా, పెళ్లి కాని అమ్మాయిని అడిగినా, హాస్పిటల్లో క్రాంతి చేసుకున్న అమ్మాయిని అడిగినా, రైతులను అడిగినా, ఎవరిని అడిగినా దారి కొడుతూ కేసీఆర్ అనే వాళ్ళ లోపల ముగ్గాలు చూస్తుంటే అందరం, మేమందరం పరిశ్రమ ఎక్కడ కూడా ఈ వేవ్ ఎక్కడ ఊహించలేని విధంగా ఇవాళ గ్రామాల్లో ఉత్తేజం కనపడుతుంది. ఇప్పుడు మన కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పే విధంగా తాత్పర్యంటి కార్యక్రమాన్ని ఆయన ముందు ఉంచుకున్నాడు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రంలో యువకుల ఆశ, యువకులు కూడా 18 సంవత్సరాలు ఉన్న యువకులు, యువతరానికి కేటీఆర్ లాంటి ఒక వజ్రం, కోయిమూరు వజ్రంలాగా కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినందుకు కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక నమ్మకమైన నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు, ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మన కేటీఆర్ గారిని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినందుకు ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు రావడానికి, యువకులను ఆకర్షించే విధంగా యువకులు కూడా ఆయనని నమ్మేసి యువకునికి మంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానం కల్పించినందుకు యువకుల లోపల, ఇంకా ఎందుకంటే యువకుల లోపల ఖచ్చితంగా యువకుడు ఉంటేనే బాగుంటుంది అధ్యక్షుడిగా అన్నందుకు కేసీఆర్ నమ్మకాన్ని, రాష్ట్ర మా జనరల్ వాడి
ఏకగ్రీవం ఆమోదించినందుకు ఖచ్చితంగా కేసీఆర్ తెలియజేస్తూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ఈరోజు చరిత్రలో మరో మైలురాయి. ఎందుకంటే 2001 నుంచి కూడా వ్యవస్థాపక అధ్యక్షులుగా మా ప్రియతమ నేత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత 4.5 సంవత్సరాలు తెలంగాణను భారతదేశంలోనే ఒక ఆదర్శమైన రాష్ట్రంగా వారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. అయితే ఒక కొత్త తరం నాయకత్వానికి ఈరోజు తెరలేపి యంగ్ డైనమిక్ యువనాయకుడైన తెలంగాణ ఉద్యమకారుడు కేటీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అనేది నిజంగా ఈరోజు ఒక శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్ర సమితికి మరొక నూతన ఉత్సాహం ఉత్తేజం చెప్పినట్లయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ గారు కేవలం కేసీఆర్ గారి పుత్రుడే కాదు, తెలంగాణ ఉద్యమ పుత్రుడు, తెలంగాణ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన వ్యక్తి. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే అనేక ఉద్యమ కార్యక్రమాలు ఆయన కింద నుంచి పనిచేస్తూ పోరాడుతూ వచ్చాడు. కరీంనగర్లో కరీంనగర్ మహాకర్తగా జరిగినప్పుడు 2007-2008లో నల్గొండలో దక్షిణ తెలంగాణ కర్తగా జరిగినప్పుడు కేసీఆర్ గారు బహిరంగ సభలో స్టేజ్ వేదిక పైన మాట్లాడుతుంటే కేటీఆర్ గారు నేల పైన కొట్టాడు. అన్న న్యూస్ పేపర్ అన్న ఇవ్వని చెప్పి న్యూస్ పేపర్ ఇస్తే కూడా వద్దన్న మనం తెలంగాణ మట్టి బిడ్డలం మట్టిలోనే కూర్చున్నాం అని తన బట్టలు ఎక్కడ మార్చిపోతే అని కూడా ఆలోచించకుండా మట్టిలో కూర్చున్న వాణిజ్యం కేటీఆర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించినందుకు గాను జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు బయలుదేరి కేటీఆర్ను కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా బలపడేందుకు కేటీఆర్ను నియమించడం ఎంతో శుభపరిణామమని జిల్లా ఎమ్మెల్యేలు నాయకులు భావిస్తున్నారు. మొదటి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసి రాష్ట్రమంతటా గ్రామ గ్రామాన టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని కార్యవర్గ సమావేశంలో చర్చించారు. జిల్లాలో 14 నియోజకవర్గాల్లోని గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే గ్రామ పంచాయతీ పార్లమెంటరీ ఎన్నికల్లో సత్తా చాటాలని రాష్ట్ర అధినాయకత్వం సూచించినట్లు సమాచారం. కొడంగల్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని టేకులకోడ్ గ్రామానికి చెందిన తిమ్మారెడ్డిని కొడంగల్ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తిమ్మారెడ్డి తీవ్రంగా గాయపడటంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. కంటి సమస్యలు చూపు మందగించిన వారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు తహసీల్దార్ జేకే మోహన్ పిలుపునిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలతో పాటుగా అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామని ఆయన వివరించారు. అమరచింత మండలం తిప్పడంపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని తహసీల్దార్ జేకే మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ నిస్సార్ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. తిప్పాడంపల్లి గ్రామంలో ఈ నెల 24వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ఆత్మకూరు మండల పరిధిలోని ములమల గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఈ పథకంలో వయోవృద్ధులు కానీ గ్రామస్తులు కానీ ఇంకెవరన్నా అద్దత్వం ఉన్నవాళ్ళు కూడా అందరు కూడా సైట్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వారి యొక్క సభ్యత్వము రిజిస్ట్రేషన్ చేసుకొని అందరు కూడా ఈ నెల 24 తారీఖు వరకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. అందరు కూడా దీంట్లో అందుబాటులో ఉంటుంది. మీ గ్రామంకి వచ్చింది కాబట్టి మీరు అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. అందరూ దీంట్లో భాగస్వాములు అయి
ఇది సద్వినియోగం చేసుకుని తర్వాత మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మంచి పథకం, కంటిన్యూటీ పథకం. దీంట్లో వాళ్ళు ఫ్రీ ట్రీట్మెంట్, తర్వాత టెస్టింగ్ అన్ని చేయడమే కాకుండా గ్లాసెస్ కూడా ఇస్తున్నారు. ఇది చాలా మంచి పథకం కాబట్టి ఈ నెల 24 తారీఖు రేపు శని ఆది 2 రోజులు మాత్రమే బంద్ ఉంటుంది. మిగతా ఈ నెల 24 తారీఖు యూటిలైజ్ చేసుకోవాలి అందరు కూడా. నేను కంటి వెలుగు క్యాంప్ మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ మన అమర్చిత ఆత్మకూరు మండలంలో టీఎస్సీ తిక్కడంపల్లి కింద కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది 15వ తారీఖు రోజు ప్రారంభించబడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ముల్లమల్ల గ్రామంలో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇది 24 తారీఖు వరకు ఇక్కడ జరగడం జరుగుతుంది. మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏమంటే, మన తెలంగాణ ప్రభుత్వము ప్రతి ఒక్కరూ అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి పరీక్షించడం జరుగుతుంది. వాళ్లకు ఎటువంటి ఏమైనా శస్త్రచికిత్సలు ఉంటే కూడా ఉచితంగా చేయించడం జరుగుతుంది. చూపు దగ్గర ఉన్న కనిపించడం వాళ్ళకు అద్దాలు ఇప్పుడేయడం జరుగుతుంది. దూరం చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇబ్బంది ఉంటే వాళ్ళకు అద్దాలు తెప్పించడం, తెప్పించి వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఈ ఆత్మకూరు అమర్చిత ఉమ్మడి మండలంలో మేము 17 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము 670 మందిని కంటి శస్త్రచికిత్సలకు గుర్తించడం జరిగింది. 934 మందికి కంటి అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ దూరం చూపు అద్దాలు కూడా మనకు ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి వస్తున్నాయి. ఇప్పటి వరకు మనం 7 గ్రామాలకు అద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము 25 మందిని ఎన్నికల కోడ్ ముందు శస్త్రచికిత్సలు కూడా జరపడం జరిగింది. సింగంపేట అండ్ గుండిపల్లి గ్రామ ప్రజలకు వాళ్ళు చాలా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. కావున నేను ఈ ముల్లమల్ల గ్రామ ప్రజలకు తెలియడమేగా ఈ కార్యక్రమంలో ఓపికతోన ప్రతి ఒక్కరూ వచ్చి నిదానంగా మాకు సహకరించి చూపించుకుంటే విజయవంతంగా జరుగుతుంది కార్యక్రమము. ఇది 24 తారీఖు వరకు ఉంది. రోజు మేము 250 మందికి చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతోనే రావాలి, ఆధార్ కార్డుతో చూపించుకోవడం జరుగుతుంది. ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా బెక్కం జనార్దన్ ను ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా వి శ్రీనివాస్ ఎన్నుకయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బెక్కం జనార్దన్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు చరిత్రలో మరో మైలురాయి. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో తెలంగాణ సాధించి ఈరోజు 4.5 సంవత్సరాలు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పరిపాలించి రెండవసారి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టిన కేసీఆర్ గారు ఈ సందర్భంగా రాష్ట్రాన్ని, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి యువ కిషోరం డైనమిక్ యంగ్ డైనమిక్ నాయకుడు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం అనేది ఈరోజు శుభ పరిణామం. దీనంతా కూడా మహబూబ్నగర్ తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ టపాకాయలు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ టపాకాయలతో మేము కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రజలందరి బాధలు, ముఖ్యంగా ఆటో కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారు కూడా తప్పకుండా చొరవ చూపిస్తారు. రోజు రోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఎక్కువైపోయింది. దీంతో రాత్రి వేళల్లో చలికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో కోస్తాంధ్ర, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ తుఫాన్కు థామస్ అనే నామకరణం చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గత 2-3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ కావడం, పగలు సూర్యకాంతి కూడా లేకపోవడంతో ప్రజలు చలికి తట్టుకోలేకపోతున్నారు.
దానికి తోడు తుఫాన్ ప్రభావం అందులో తోడైంది. దీంతో ప్రజలు చలి తీవ్రత తట్టుకునేందుకు దుకాణాల్లో దొరికే వివిధ రకాల షెచ్చర్లను కొనుగోలు చేసి ధరించి ఉపశమనం పొందుతున్నారు. దీన్ని అదునుగా భావించి దుకాణదారులు యజమానులు రెండింతలు పెంచేసి విక్రయిస్తున్నారు. చేసేది లేక విక్రయదారుల నుండి కొనుగోలు చేసి చలి నుండి కాపాడుకునేందుకు వీటిని ధరించి కొంత ఉపశమనం పొందుతున్నారు. ఈ థామస్ తుఫాను ప్రభావం ఇంకా 3-4 రోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువై రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిసెంబర్లో చాలా మటుకు రాత్రి ఉష్ణోగ్రతలు చాలా వరకు పడిపోవడం దీనికి థామస్ తుఫాన్ తోడైంది. దీంతో చలి ఇంకా తీవ్రత పెరిగిపోతుంది. రేట్లు ఎంత ఉన్నాయి? రేట్లు అంటే 2 మచ్ ఉన్నాయి. 300, 350, 400 వరకు ఉన్నాయి. ఆ తగ్గి సార్కి ఎట్లే తక్కువ లేదు. ఈసారి తగ్గి ధర సార్ ఎట్లా ఉంది? మధ్యాహ్నం వచ్చినట్టే ఎట్లా తక్కువ లేదు. రోజు రాజధాని ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఈ దఫా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమని విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరిలో ఉద్యమ నేత, ఉద్యోగ సంఘాల నాయకుడిగా పనిచేసిన అనుభవంతో పాటు భారీ మెజార్టీతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వి శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డికి కూడా ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో చోటు లభిస్తుందని తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 13 స్థానాల్లో విజయ కేంద్రం ఎగురవేసింది. కొల్లాపూర్ మినహా అన్ని చోట్ల కారు జెట్ స్పీడ్తో దూసుకువెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికి లభిస్తాయనే విషయంలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 18 అసెంబ్లీలో కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న వారంతా రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా 2 సార్లు అఖండమైన మెజార్టీతో ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో శ్రీనివాస్ గౌడ్తో పాటుగా స్వామిగౌడ్కు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఉద్యోగుల సభలో ప్రకటించారు. స్వామిగౌడ్ను శాసనమండలి చైర్మన్గా చేసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్కు మంత్రి రాలేదు. ఉద్యోగ సంఘాల నేతగా ఏళ్ల తరపడిగా అనుభవంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి ముందుకు నడిచిన శ్రీనివాస్ గౌడ్కు మంత్రి పదవి ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులతో వేతన సవరణ, ఐఆర్తో పాటుగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చర్చించడానికి ధీటైన నేత ఒకరు ప్రభుత్వంలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉందని, ఈ కోవలోనే శ్రీనివాస్ గౌడ్కు తప్పనిసరిగా మంత్రి పదవి లభించబోతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక లక్ష్మారెడ్డి విషయానికి వస్తే వైద్యారోగ్య శాఖ మంత్రి సమర్థవంతంగా పనిచేసిన ఆయన సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలి పోరుకు కేసీఆర్ వెంట కదిలిన యోధుడిగా ఆయనకు చక్కటి గుర్తింపు ఉంది. వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన హయాంలో కేసీఆర్ కిట్లు, సర్కారు ఆసుపత్రిలో కార్పొరేట్ సేవలు, మాతా శిశు రక్షణ వంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఆయన వైద్యారోగ్య శాఖను నెంబర్1గా నిలిపారు. ఈ నేపథ్యంలో ఆయన బెర్త్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. వనపర్తి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నిరంజన్ రెడ్డి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే నడిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో వనపర్తి నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో కేసీఆర్ వెంటనే నిరంజన్ రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ 4 ఏళ్ల కాలంలో నిరంజన్ రెడ్డి వనపర్తి అభివృద్ధికి కృషి చేశారు. కొత్త జిల్లాగా వనపర్తిని ఎంపిక చేయడంలో ఆయన కృషి ఎంతో గొప్పదని స్థానికులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా మంత్రి పదవి కోసం పోటీలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటుపై సర్వత్రా ఉత్కంఠ. పోటీలో శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డిలు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లాల ఎమ్మెల్యేలు. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడంపై జిల్లాలో సంతోషం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు.
బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ నైన్ న్యూస్. ఇక ఈ బులెటిన్ ను తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ నైన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ నైన్ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.